దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో స్తుతితో ప్రారంభించాలి ప్రార్థన ఎప్పుడైతే ముగిస్తామో స్తుతితో ముగించాలి ఇది సాక్షాత్తు యేసుక్రీస్తే నేర్పించిన ప్రార్థన ప్రార్థనలో స్తుతి ఎలా ఉండాలో ఒక వండర్ఫుల్ మోడల్ ని దేవుడు పెట్టిపోతే దాన్ని వదిలేసి పాట కింద కన్వర్ట్ చేసేశారు మనవాళ్ళు ఒక మ్యూజిక్ కింద చేసేశారు మనవాళ్ళు సరే ఇందులో ఏం చెప్తున్నాడు దేవుడు పరలోకమందున్న మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం వాట్ ఈజ్ ఇట్ నీ నామం పరిశుద్ధ పరచబడును గాక అని ఉంది కదా మత్తయి సువార్త 6:9 ఇది యేసుక్రీస్తు దేన్ని కోడ్ చేస్తున్నాడంటే కీర్తనలు 100వ అధ్యాయము 4వ వచనాన్ని అక్కడ యేసుక్రీస్తు కోడ్ చేసి ఆయన పరలోక ప్రార్థన అన్నదాన్ని ఆయన నేర్పిస్తుంది దానికి పరలోక ప్రార్థన టైటిల్ ఏం కాదు మనవలు పెట్టారు మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తూ ఉన్నాను సో ఈ ప్రార్థనను అలాగా యేసుక్రీస్తు ప్రారంభించాడు అనగా యేసుక్రీస్తు దాన్ని ప్రవేశపెట్టాడు యేసుక్రీస్తు దృష్టిలో దాన్ని బైహ్యాట్ చేసి దాన్ని బాగా మనం ఒక పాటలాగా నేర్చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా పాడమని కాదు దానిలో ఒక గొప్ప మర్మం ఉంది అర్థం ఉంది గ్రహింపు ఉంది వివేచన ఉంది జ్ఞానం ఉంది అర్థమవుతుందా సో 100వ కీర్తన 4వ వచనంలో ఏముంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి గుమ్మం ఇస్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ హల్లెలూయా దేవాతి దేవుని యొక్క ప్రసన్నత అంటే ఆయన ప్రసన్నత మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన యొక్క సన్నిధిలోనికి మనము ప్రవేశిస్తాము ఆయన ప్రసన్నతలోనికి ప్రవేశం మనకు కలుగుతుంది మరి ఆయన సన్నిధిలోనికి ప్రవేశంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి మనము వి షుడ్ క్యారీ ద గిఫ్ట్ ఆఫ్ ప్రైజెస్ స్తుతి అన్న హోమాన్ని ధూపాన్ని స్తుతి ఆరాధనను మనం మోసుకు వెళ్ళాలి ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తామో కృతజ్ఞతాస్తుతులతో స్తుతి ఆరాధనతో మనం అడుగు పెట్టాలి ఎందుకు అంటే ఆయన మహోన్నతుడు ఆయన దేవుడు మానవుడు కాదు ఆయన సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మహోన్నతుడు ఆరాధనకు అర్హుడు కీర్తనీయుడు ఆయన మనం ఎప్పుడు ఆయన స్తుతిస్తూనే ఉండాలి కాబట్టి ఆయన స్తుతికి అర్హుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం అలా ప్రవేశించాలి ఇది ప్రతి ఒక్కరూ చేయాలి అని మొదట శిష్యులతో ప్రారంభించాడు యేసయ్య అందుకే ఆ ప్రార్థనను మొదట ఆయన ఏం పెట్టాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగా కానీ కృతజ్ఞతాస్తుతితో ఎలాగా ప్రార్థన ప్రారంభించాలి ప్రార్థన ప్రారంభించేటప్పుడు ఎలాగా స్తుతితో ప్రారంభించాలి అన్నది యేసుక్రీస్తు శిష్యులకు మొదట నేర్పించాడు తర్వాత మనమందరం నేర్చుకోవాలని ఆయన అలాగా పెట్టడం జరిగింది మరి చివరి ఆ ప్రార్థనలో చివరి వచనంకి వచ్చేసరికి ఏముంటుంది మత్తయి సువార్త 6:13 ఏముంటుంది రాజ్యము శక్తియు నిరంతరము నీవై ఉన్నది అంతేనా మరి అదేంటి అది ఇట్ ఈస్ అగైన్ ప్రైజింగ్ గాడ్ అది కూడా చివరిలో ఏంటది స్తుతించడమే ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా ప్రారంభంలో స్తుతినే చివరిలోనే చివరిలో కూడా స్తుతి మధ్యలో ఏముంటుంది మధ్యలో చాలా ఉన్నాయి అడిగితే అడగొచ్చు అడగకపోతే పోవచ్చు కానీ ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మనకు ప్రొవిజన్ స్టోర్ కి వెళ్తే ఒక లిస్ట్ ఉంటుంది కదా అలాగే చాలా మందికి ప్రార్థన అంటేనే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది ఒక పెద్ద సర్కుల్ లిస్ట్ ఒకటి తీసుకొని వచ్చి కూర్చుంటారు దేవుని సన్నిధిలో తండ్రి ఈరోజు ఎలాగైనా సరే ఈ లిస్ట్ కంప్లీట్ చేయాలి కొంచెం ఊపి కొట్టడం చాలు తొందర అయిపోతుంది పర్లేదు మధ్యాహ్నానికి అంతా వదిలేస్తాను గుడ్ టైము 9 అవుతుంది అనేసి అయితే ఇవన్నీ అడిగినా అడగకపోయినా ఇవన్నీ అంటే వేరే వాటి కోసము మనకు కావాల్సిన వాటి కోసము అడిగేది దాన్ని పిటిషన్ అంటాము యూనో ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటాము అది చేసినా చేయకపోయినా సరే ప్రేయర్ అన్నదానికి వచ్చేసరికి ఖచ్చితంగా
స్తుతితో ప్రారంభించాలి, స్తుతితో ముగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.